హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి వాటర్ మిలాన్ షర్బత్ అండి. ఈ పుచ్చకాయలో వాటర్ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుతుంది. అలానే ఈ వాటర్ మిలాన్ షర్బత్తులో వాడిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా శరీరానికి చలువ చేసేనండి. ఈ షర్బత్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక స్పూను సబ్జ గింజలను తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని అరగంట ముందు నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ఇందులో 1/2 లీటర్ పాలు పోసి చిన్నగా కట్ చేసిన బాదం జీడిపప్పును 2 స్పూన్లు వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలు కొద్దిగా చిక్కబడే వరకు మరిగించుకోండి. పాలు చక్కగా మరిగి కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇందులోకి 4 లేదా 5 స్పూన్ల పంచదారను వేసి ఈ షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాలుని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. పాలు చల్లారేలోపు 1 కప్పు గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలను తీసుకొని ఒక మిక్సీ జారులో వేసి వాటర్ని పోయకుండా చక్కగా మెత్తగా జ్యూస్ చేసుకోండి. ఈ జ్యూస్ని 1 గ్లాస్లో వేసి పక్కన పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన పాలను తీసుకుని 1 బౌల్లోకి వేసి ఇందులోకి మనం చేసుకున్న వాటర్ మిలన్ జ్యూసు, అలానే 1 పెద్ద బౌల్ నిండా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసిన పుచ్చకాయ ముక్కలను వేసి ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజలను కూడా వేసి అలానే బాడీకి చలవనిచ్చే నన్నార్ షర్బత్ని 1/2 కప్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొన్ని ఐస్ ట్యూబ్స్ కూడా వేసి చల్లచల్లగా సర్వ్ చేసుకోవడమే. తాగేటప్పుడు మధ్య మధ్యలో ఇవన్నీ తగులుతూ తింటూ తాగే ఈ షర్బత్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.